సామెతల గ్రంథము 14:34 తీసుకుందాం. నీతి జనులకు ఘనతకు ఎక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును. అవమానము తెస్తుందంట. నీతి ఏమి తెస్తుంది చెప్పండి? జనమును ఘనతకు ఎక్కుటకు. నీతి జనులకు ఘనతకు ఎక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తీసుకొస్తుంది. చాలు, అక్కడ ఏమంటున్నారు చెప్పండి? పాపము మనలో ఉన్నప్పుడు అవమానము నీకు ఎప్పుడైనా. కనుక నీతి నీవు కలిగి ఉంటే ఈరోజు సమాజం దృష్టిలో నువ్వు లెక్కల్లో లేకపోయినా, నిన్ను గుర్తించకపోయినా, ఏదో ఒకరోజు నీకు ఘనత తప్పదు అంటున్నాడు దేవుడు. నేను నీకు ఇస్తాను అంటున్నాడు. నీతిమంతులకు ఆయన వారి ప్రార్థన వింటాడు, వారిని బలపరుస్తాడంట. వారి ప్రతి వేదనలో నుంచి తప్పించి రక్షించి నీతిమంతులను రక్షించుట కొరకు ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. శ్రమల్లో, వేదనలో, సమస్యల్లో కృంగిపోతున్న వారు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి శ్రమలకు వేదనలను కూడా లెక్క చేయకుండా ఆ నీతి మీద జీవించే వారిని దేవుడు ఘనపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపము ప్రజలకు ఏం చేస్తుంది చెప్పండి? అవమానము తెస్తుందంట. అందుకే కయ్యను అక్కడ కయ్యనుతో దేవుడు అంటున్నాడు, కయ్యను ఇదిగో నీవు సత్కార్యములను చేసిన ఎడల. దేవుడు ఒకడు ఏమంటున్నారు చెప్పండి? నీవు సత్క్రియ చేసిన ఎడల, నీవు సత్క్రియ చేసిన ఎడల తల నెత్తుకొనవా. నీవు తల ఎత్తుకుంటావు, సత్క్రియము సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంక్ష కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. పర్వాలేదు, సత్యాన్ని తప్పి ఉన్నాడు, అబద్ధం ఆడుతున్నాడు, మోసం చేస్తున్నాడు, పర్వాలేదు కనుక ఇతను పాపం ఏం చేస్తుంది చెప్పండి? ఇతను నా మనిషి, నా కుమారుడు, నా కుమార్తె అనుకుని ఏం చేస్తుంది చెప్పండి? నీ మీద ప్రేమ పెంచుకుంటుంది కనుక నిన్ను వాడుకుంటుంది. రోమాపత్రిక చూడండి 5:21 అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి? అక్కడ పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగు ఏలును అలాగే అలాగున నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితముగా ఏం చేస్తుంది చెప్పండి? విస్తరిస్తుందంట. పాపము ఏం చేస్తుంది చెప్పండి? పాపము మరణమును ఆధారము చేసుకుని ఏం చేస్తుంది చెప్పండి? ఎలాగు ఏలుతుందో చూడండి. పాపము ఏం చేస్తుంది చెప్పండి? ఒకటే పోటల పాపము మరొక దాన్ని తీసుకొస్తుంది, మరణాన్ని కూడా జతపరుచుకుంది. పాపము నువ్వు ఎప్పుడైతే ప్రేమించావో, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ మీరి ఉన్నావో, ఏదైతే చెయ్యొద్దని దేవుడు ఎప్పుడైతే నీకు చెప్పి ఉన్నాడో, అది నీవు చేయటం ప్రారంభించావో ఏం చేస్తుంది చెప్పండి? పాపము మరణాన్ని కూడా నీ వెంట పెట్టుకుని ఏం చేస్తుంది చెప్పండి? నిన్ను ఏలటానికి ప్రయత్నము చేస్తుంది. పాపము నిన్ను ఏలాలి అని, పాపము మరణము కలిసి నిన్ను వేలాలి అని అది ఏం చేస్తుంది చెప్పండి? నీ మీద ప్రేమ కలిగి నిన్ను ఏలటానికి సిద్ధముగా ఉన్నాయి. అందుకే దేవుడు అన్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకుంటావు, దేవుడు నీకు ఘనతనిస్తాడు. కనుక నీవు ఎప్పుడైతే పాపము చేయడానికి సిద్ధపడి నీవు దేవుని వాక్యము నీ వద్దకు వచ్చి నా కుమారుడా నా కుమార్తె నీవు తాగవద్దు, నా కుమారుడా నా కుమార్తె నీవు పాపము చెయ్యవద్దు అని ఎప్పుడైతే వాక్యము నీ వద్దకు వచ్చిందో, దాన్ని ఎప్పుడైతే నీవు నిర్లక్ష్యత చేశావో ఏం చేస్తామండి? పాపముతో పాటు మరణము కూడా నీ ప్రక్కనే కాసుకుని ఉన్నది. ఈ రెండు కలిసి నిన్ను ఏలుతూ ఉన్నాయి. కానీ దేవుడైతే
నా కుమారుడా నేను పుట్టించిన నా కుమారుడా నా స్వరూపము కలిగిన వాడా నీవు మరణానికి పాత్రుడవుతావా పాపానికి నీ శరీరములో నీ ఆలోచనలో స్థానమిస్తావా నా కుమారుడా నేను నిన్ను విడిచిపెట్టనని పాపము దేవుని కృప కూడా ఏం చేస్తా చెప్పండి నీ యొక్క మనస్తత్వాన్ని మార్చాలి నిన్ను రక్షించాలి అని నీ వెంటే వస్తూ ఉంది ఎందుకంటే దేవుడు నిన్ను విడిచిపెట్టలా కనుక ఆయన కృప కూడా నిన్ను వేలాలి అని వెంటే నీ వెంటే వస్తుంది నీవు పాపానికి మరణానికి స్థానం ఇచ్చి నీవు నన్ను వేలు అంటున్నావు కానీ పాపము అంత బలముగా వీడుచుకుని వెళుతుంది దేవుని కృప కూడా నిన్ను నిన్ను కాపాడాలని ఆదరించాలని నీ వెంట నడుస్తుంది చిన్న ఉపమానం తీసుకుందాం ఫ్యామిలీలో మరి ఎంతగానో భర్త తాగి చాలా బాధ పెడుతుంటే ఏమి చేయాలో ఆమెకు అర్థం కావట్లా ఆమె ఎంతో ఆలోచన చేసింది నాటు వైద్యాలు ఇప్పించి అలాగే అనేక రకాలైన వైద్యాలు చేసిన భర్త తాగుడు మానటల్లా ఆయన సంపాదించిన ఆ ఉద్యోగం నెల వచ్చే ఆ యొక్క జీతం అంతా కూడా తాగుడికే సరిపోతుంది తాగి ఏం చేస్తున్నాడు చెప్పండి ఇంటికి వచ్చి నానా విధముగా భార్యను ఇబ్బంది పెడుతున్నాడు పిల్లల్ని కూడా నానా మాటలు అంటున్నాడు ఏమి చేస్తాడో తెలియదు ఇరుగు పొరుగు వారి అందరికీ ఇబ్బందిగా ఉన్నాడు కనుక ఏమి చెయ్యాలా అని చెప్పి ఒక ఆలోచన చేస్తే యోగాకు పంపిస్తే అక్కడ యోగా చేస్తే తాగుడు తగ్గుతుందని చెప్తే ఆమె ఏం చేసిందంటే ఆమె కూడా పాపం ఇతని మీద ఈ ఒక అవకాశం ఇద్దామని చెప్పి తీసుకువెళ్ళి ఆ యోగా చేసే దానిలో అప్పగించింది అప్పగిస్తే ఒక నెల రోజులు రెండు నెలలు మరి ఆ యోగా చేస్తే నరనరాలలో ఉన్న జీర్ణించిపోయిన ఆ మొత్తంతా దీపొద్దమ్మా కనుక బాగుంటారు అని పక్కన వాళ్ళు చెబితే ఆ మాటను బట్టి తీసుకెళ్ళి ఆ యోగాలో జాయిన్ చేసినప్పుడు అక్కడ మరి ఆ టైం అయిపోయింది పక్కనున్న వాళ్ళు అడిగారమ్మా ఎన్నో ప్రయత్నాలు చేసావు నీ భర్త విషయంలో మరి ఇప్పుడు యోగాకు పంపించావు కదా ఎలా ఉంది పరిస్థితి అండి ఇది వరకైతే నా భర్త నిలబడి కూర్చుని తాగేవాడు ఇప్పుడు తల కిందులుగా తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి కూడా తాగుతున్నాడయ్యా అని చెప్పేదాన్ని ఎందుకండి ఏం చేస్తున్నాడు చెప్పండి తల కిందకు కాళ్ళు పైకి పెట్టి కూడా తాగటం నేర్చుకున్నాడు కనుక ఆ యోగా కూడా నా భర్తకు ఏమీ మేలు చేయలేదు దేవునికి స్తోత్రము కనుక పాపము నిన్ను ఎందుకంటే పాపపు స్వభావం నీలో నుంచి పోవాలి అంటే యేసు రక్తము చేత నీవు కడగబడితే నీ స్వభావము మారుతుంది అందుకే యేసుప్రభు వారు అంటున్నాడు చెప్పండి ఏప్రిల్కు రాసిన పత్రిక రెండో అధ్యాయము 15వ వచనం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా ఏం చేస్తాడు చెప్పండి రక్త మాంసములు గలవాడై పాలివాడాయను ఆయన ఏం చేస్తారు చెప్పండి జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోనైన వారిని విడిపించుటకై యేసు ప్రభు వారు ఈ లోకములో ఎందుకంటే ప్రతి మానవుడు దుర్వ్యసనాలలో నుంచి పాపములో నుంచి రాలేని పరిస్థితిలో ఉన్నాడు కనుక తన్ను తాను రక్షించుకోవాలంటే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు పాపము నుంచి విడుదల పొందాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే తాగుబోతుకి యోగా చేస్తే ఏమైంది చెప్పండి తాగుడు ఇంకా ఎక్కువైంది ఆసనాలు వేసి కూడా తాగుతున్నాడు అలాగే ఈరోజు జ్ఞానము ఎందుకంటే దేవుడు ఏమన్నారు చెప్పండి పాపము ప్రపంచ దేశాలన్నిటిలో కూడా వ్యాపించింది కనుక ఈ పాపం అనేది కేవలం చదువు రాని వాళ్ళల్లోనే కాకుండా అది జ్ఞానవంతుల్లో కూడా ఈ పాపము ప్రతి ఒక్కరిని కూడా ఏలుబడి చేస్తుంది ప్రతి ఒక్కరిని కూడా ఈ భూమి మీద పాపం ఏలుబడి చేస్తుంది
కనుక ఈ పాపములో జీవించే ప్రతి ఒక్కరిని కూడా జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించాలి అంటే యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి? తాను కూడా రక్త మాంసములు కలిగిన వానిగా జన్మించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన కూడా మనవలే రక్త మాంసములు కలిగి, ఎందుకంటే పాపాన్ని జయించే శక్తి మీకు లేదు, కనుక నేను మీ కొరకు రక్తాన్ని చిందించి మీ కొరకు నా ప్రాణాన్ని పెట్టినప్పుడు ప్రతి వారి పాపములలో నుంచి మీరు విడుదల పొందుతారు. కనుక మీ కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను అని ఆయన, మన పాపములలో మనం చిక్కుబడి అనేక దుర్వ్యసనాలలో మనం పడిపోతున్న మనలను కాపాడుట కొరకు దేవుడు ఏం చేశాడు చెప్పండి? తన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మనము ఎప్పుడైతే పాపాన్ని ప్రేమించామో పాపము మరణము కలిసి మన ఏం చేస్తున్నాయి చెప్పండి? ఏలటము ప్రారంభిస్తున్నాయి. కనుక నేను అబద్ధం ఆడకూడదు అనుకుంటావు, టక్మని అబద్ధం ఆడేస్తున్నావు. అలాగే ఈసారి ఈ అప్పు చేయకూడదు అనుకుంటావు, అప్పు నీవు చేస్తున్నావు. అలాగే ఈ మాట నీవు వారితో ఈ మాటలు చెప్పకూడదు అనుకుంటావు, కానీ అది చెప్పి తీరుతున్నావు. కనుక యేసు ప్రభు వారు అంటున్నాడు రోమా పత్రిక 7వ అధ్యాయములో, ఆయన చూడండి 18వ వచనములో అక్కడ పౌలు గారు ఉన్నారు చెప్పండి, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగటలేదు, నాకు కలుగటలేదు, కలగటలేదు. నేను చేయగోరు మేలు చేయగోరని చేయగోరు మేలు చేయక చేయవలసిన మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను, కీడే నేను చేయుచున్నాను. కనుక నాలో ఉన్నది ఇక పాపమే కాని నేను మాత్రము కాదు అంటున్నాడు పౌలు గారు. దేవుని శక్తి చేత నడిపించబడుతున్నాడు, దేవుని ఆత్మ కార్యాలు ఆయనలో ఉన్నాయి. యేసు ప్రభువే ఆయనలో పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉన్న పాపము శరీరములో ఉన్న పాపాన్ని ఆలోచన చేసినప్పుడు కొన్ని విషయాలలో శరీరములో ఉన్న పాపం ఏం చేస్తుంది చెప్పండి? చెయ్యరాని పనులు, మాట్లాడకూడని మాటలు, ఆలోచనలను తీసుకుని వస్తుందంట. కనుక ఆ విషయాన్ని గుర్తించిన పౌలు గారు అంటున్నాడు, నేను మేలు చేయాలని తలస్తున్నాను కానీ అది కీడే కలుగుచున్నది. కారణము ఏమిటా అని నేను ఆలోచన చేస్తే అది నా శరీరములో అది జీర్ణించుకుపోయిన పాపమే కానీ నేను మాత్రము కాను. దేవునికి స్తోత్రము. అలాగే పాపము ఎలా వస్తుంది చెప్పండి? కోపంగా వస్తుంది, ఆలోచనలుగా వస్తుంది. అలాగే మనుషుని ఏ రీతిగా ఎంత భక్తిపరుణ్ణైనా అది పడవేయటానికి సాతాను ఏం చేస్తుంది చెప్పండి? అది మనలను ఏలాలి అనుకుంటా ఉంటుందంట. కనుక మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? యేసు రక్తములో కడగబడాలి, ఆయన రక్తాన్ని మనం అంగీకరించాలి. ఆయన రక్తాన్ని మనం ఎప్పుడైతే ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని లోకానికి, ఎందుకంటే సమస్త మానవులు ఈ పాపములో నుండి విడుదల పొందలేని వారిగా ఉన్నారు కనుక వారిని రక్షించట కొరకే ఆయన సిలువ మీద ఏమంటున్నాడు చెప్పండి? అయా అక్కడ సిలువ మీద ఆయన వేలాడ వేసినప్పుడు లోకా సువార్తలో చూడండి 23వ అధ్యాయము 34వ వచనములో ఆయన ఏమంటున్నారు చెప్పండి? సిలువ మీద ఆయన పలికిన మాట, తండ్రి వీరు ఏమి చేయిస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పి ఉన్నాడు. అక్కడ ఏం చేస్తున్నారు? యేసు ప్రభుని, నీవు దేవుని కుమారుడు అయితే ఇప్పుడు దిగిరా అని ఆయన శరీరాన్ని తూటులుగా గాయపరిచి సిలువ మీద వేలాడవేసి ఆయనను అపహాస్యం చేస్తుంటే యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు గనక వారిని క్షమించండి అంటున్నాడు. ఎందుకంటే ఆయన మన కొరకు రక్తం చిందించడానికి వచ్చాడు కనుక అలాంటి హింసలలో వారు పాలిభాగస్థులుగా కాకుండా అనేక ఆశ్చర్య కార్యాలు సూచి ఆయన మరణాన్నించి కూడా
ఆయన అనేకులను సజీవులుగా లేపిన ఆయన దేవుడిగా అంగీకరించకుండా ఈయన గారడీ వాడే మోసగాడే అని అందరూ పలికినట్టుగాని ఆయన కార్యాలు చూసిన వారందరూ కూడా అదే మాటలలో వారు పలికి ఆయనను అనుమానిస్తుంటే అక్కడ ఉన్న జన సమూహాన్ని చూసి ప్రభు అంటున్నాడు, తండ్రి వీరందరూ ఏం ఆలోచించుకుంటున్నారో, ఏమి పలుకుతున్నారో, ఏమి చేస్తున్నారో వారికి తెలియదు కనుక వారిని క్షమించండి. దేవునికి స్తోత్రము. అలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఆలోచన ఉంటుంది, ఎందుకంటే నిజమేనా అని ఆలోచన చేస్తుంటాం. కనుక యేసు ప్రభువారు నీకు ఎట్టి కార్యములు చేస్తారో అది నీవు తలంచుకుని ఏం చేయాలి చెప్పండి? నీవు ఆయనను సేవించుట ఎంతో ఆవశ్యకము అని దేవుడు అంటున్నాడు. దేవుడు నీకు చేసిన మెళ్ళను బట్టి అది నీ ప్రేమ సాలదా? ఎదట జరిగిన వ్యక్తి, బలహీనుడైన వ్యక్తి ఒక నింద యేసు ప్రభు మీద కానీ అలాగే నీ సహోదరుల మీద మోపినప్పుడు దానిలో నీవు ఆ పాపములో పాలిభాగస్థుడిగా ఉంటావా అని దేవుడు నిన్ను అడుగుస్తున్నాడు. అలాంటప్పుడు మనం జాగ్రత్త కలిగి ప్రతి విషయంలో కూడా మనలను మనం కాపాడుకోవడానికి ప్రభు రక్తంలో కడగబడి ఉన్నాం. పాపము మనలను వేలాలి అని, పాపము మనలను పక్కదారిలో నడిపించాలి అని మనలను కాసుకుని ఉన్నదని గ్రహింపు కలిగి ఏం చేయాలి చెప్పండి? దానికి దూరంగా మనము జీవించాలి. దేవునికి స్తోత్రము. అలా కనుకనే యేసు ప్రభు ఈ లోకములో ఆయన ఏమంటున్నారు చెప్పండి? 1 కొరింథీ 1:9 ఆయన ఏమంటున్నారు చెప్పండి? చూడండి, 1 కొరింథీ 1:9 మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన కుమారుని యొక్క సావాసమునకు మిమ్ములను పిలిచిన ఎవరు చెప్పండి? దేవుడు. దేవుడు నమ్మదగినవాడు. ఆయన సావాసములో ఉండండి, ఆయన సావాసాన్ని కోరుకోండి. చెడ్డ సాంగత్యములోనికి మీరు వెళ్ళొద్దు. దుష్టుల ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గములో నిలవక, అపహాస్తులు కూర్చున్న చోటున మీరు కూర్చుండవద్దు. ఎందుకంటే దేవుడు మిమ్మలను పవిత్రులుగా చేశాడు, ఆయన రక్తము చేత కడిగాడు, ఆయన పాపము నుంచి విమోచించి పరిశుద్ధులుగా చేశాడు. కనుక మనం ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధమైన ఆలోచనలు కలిగిన వారిగా ఉండాలి, పరిశుద్ధమైన మాటలతో ఉండాలి. మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు. మీ దేవుడు ఏమన్నారు చెప్పండి? మీ శక్తమైతే శాతనైనంత మట్టుకు మీరు సహాయం చేయండి, కానీ ఎవరికి మీరు కీడు చేయవద్దు. దేవునికి స్తోత్రము. అలా కనుక కీడు చేసేవారు, అబద్ధం ఆడేవారు, మోసం చేసేవారు, వారిని ఏమి వెళ్తుంది చెప్పండి? పాపము మరణము వారిని ఏలుస్తున్నది. దానికి వారు దాసులుగా ఉన్నారు. కనుక ఆ పాపము వారిని ఎక్కడ తీసుకెళ్తుంది చెప్పండి? పాపము అగాధానికి తీసుకుని వెళుతుంది. అందుకే యెషయా గ్రంథములో ఏమంటున్నారు చెప్పండి? 5:13 పాతాళము చూడండి, గొప్ప ఆశ పెట్టుకుని అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా నోరు తెరచుచున్నది. వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారు వారందరూ కూడా దానిలో పడిపోతారంట. దానిలో పడిపోయే వారు ఎంతమంది చెప్పండి? గొప్పవారు, పేదవారు, జ్ఞానము లేనివారు, అలాగే ఈ భూమి మీద గొడవలు పెట్టుకున్నవారు, అబద్ధాలు ఆడేవారు, మోసం చేసేవారు అందరి కొరకు పాతాళం ఏం చేస్తుంది చెప్పండి? ఆశ పెట్టుకుందంట. మీరందరూ నా వశమే అంటుంది, మీరందరూ నా మనుషులే, బాగా ఆడండి అబద్ధాలు, బాగా దేవుని బిడ్డలను తిట్టుకోండి, అలాగే యాజకులను తిట్టండి, దేవుని మీద తిరగబడండి, మీ సహోదరుల మీద నిందలు మోపండి అని సాతాను ఏం చేస్తుంది చెప్పండి? పాతాళము మనలను ఆశ పెట్టుకుని ఇవన్నీ కూడా చేయండి, ఇంకా చేయండి, ఇంకా మీరు చేయండి, మీకు ఎందుకంటే నేను మీకు సావాసము కలిగి ఉన్నాను, స్నేహితురాలుగా ఉన్నాను, రండి అని ఆహ్వానిస్తుంది. పరలోకమైతే దేవుడు అంటున్నాడు, ఆయనైతే నా కుమారులరా, నా కుమార్తెలరా, ఆ పాపము నుంచి మీరు విడిసి రండి అంటున్నాడు దేవుడు. ఆ పాపములో నుంచి మీరు విడిసి రండి,
నేను కాపాడుట కొరకు మీ కొరకు మీ పాపము, ఎందుకంటే మీ పాపాలు క్షమించబడటానికి నా రక్తము అమూల్యమైన రక్తం మిమ్మల్ని కడగటానికి సిద్ధముగా ఉన్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రము. మరి లచుడిని 1 యోహాను 1:7 తీసుకున్నాం. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారం, ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై, మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి, ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును, మనలను పవిత్రులుగా చేయును, మనము పాపము లేని వారమని, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యముండదు, మనలో సత్యముండదు మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, సమస్తమైన దుర్నీతిలో నుండి పవిత్రులుగా చేస్తాడు. మొదటగా దేవుడు ఏమంటున్నారు చెప్పండి. అయితే ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము ఆ వెలుగులో ఎంతమంది అయితే కనిపెట్టి ఆ వెలుగును కనుగొని ఎంతమంది అయితే నడుస్తున్నారో వారితో మీరు నడిచిన ఎడల దేవుడు అంటున్నాడు మీరు అన్యవన్య సావాసము గలవారి వలె ఉంటారు, పవిత్రమైన సావాసము కలిగిన వారిగా ఉంటారు. ఆయన కుమారుని యొక్క రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రుడుగా చేస్తుందంట. అయితే మనము పాపము లేని వారమని మనము అనుకుని నెడల ఆయనను ఏం చేస్తున్నాం చెప్పండి, మనలను మనమే మోసపుచ్చుకుంటున్నాం, కనుక మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకుంటే సమస్తమైన దుర్నీతిలో నుండి పాపములో నుండి నీవు పవిత్రుడు అవుతావు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనలను పవిత్రులుగా చేయాలని, నా బిడ్డలారా ఆయన సన్నిధిలో మీరు ఒప్పుకొనండి, మీ పాపములు కప్పుకొనక ఒప్పుకొనండి. ఆయన మన కొరకు ఏం చేస్తాడు చెప్పండి, ఆయన కుమారుని యొక్క యేసుప్రభు అంటున్నాడు ఆయన సావాసాన్ని కోరుకొనండి. దుష్టుల ఆలోచన చప్పున నడవకండి, పాపుల మార్గములోనికి వెళ్ళకండి, నీతిమంతులు నడిచే మార్గము ఏది అని అడిగి దానిలో మీరు నడుచుకునండి. అప్పుడు మీ ప్రాణాలకు ఏం కలుగుతుంది చెప్పండి, నెమ్మది కలుగుతుంది, మీకు రక్షణ కలుగుతున్నది. కనుక దేవుడు అలా మార్గాలను మనకు ఆయన అడుగు జాడలు మనకు చూపించాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఈ లోకంలో మనకు ఏ సావాసం కలిగి ఉండమన్నాడు, ఏ సావాసంలో మీరు నడవమన్నారు, ఏ రీతిగా మీరు మాట్లాడుకోవాలో, ఏ రీతిగా సంచరించాలో, దేవుని బిడ్డలు ఎలా నడుచుకోవాలో ఆ సావాసాన్ని కలిగి ఉంటే పాపము మీ మీద మాత్రము ఏలుబడి చేయదు. దానికి మించి ఇంకా మీ సొంత అభిప్రాయాలు సునీతి వల్ల మీరు నడిస్తే ఏం చేస్తామని, పాపము మిమ్మలను మరణానికి వీడుసుకు వెళుతుంది. కనుక మరణము నుంచి, ఎందుకంటే దేవుడు సమస్తము ఈ లోకానికి తెలియపరిచాడు ఇది జీవ మార్గము ఇది మరణ మార్గం, కనుక దేనిలో నడుస్తారు. కనుక నీతి దేవుని దేవుడు ఏమన్నారు చెప్పండి, నీతి ఘనతకు ఎక్కుటకు కారణము. నీతిమంతులు నడిసే నడకలలో వారికి ఏం కలుగుతుంది చెప్పండి, ఘనత కలుగు. నీతిమంతులకు ఘనతకు ఎక్కుటకు వారికి కారణము. నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరి కూడా దేవుడు ఘనతనయ్యవనై ఉన్నాడు, ఆయన జీవకిరీటమయ్యి ఇవనయ్యి ఉన్నాడు. అలాగే వాళ్ళు అలాగే చెబుతారులే అని చెప్పి అబద్ధాలు మోసాలు తాగుడు మనం అన్నింటిలో కలిగి ఉన్నామనుకోండి, మరణము మన కొరకు పొంచి ఉన్నది, కనుక దాని నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి నా కుమారుడా నా కుమార్తె నా రక్తము నేను మీకు ఒక మార్గాలను విడిశాను, అది ఏ మార్గం చెప్పండి, ఆయన అడుగు జాడలు విడిచిపెట్టాడు. ఆ అడుగు జాడల్లో నడిసేవారు అనేక మంది ఉన్నారు. ఆ అన్యవన్య సావాసములో మీరు పాలిభాగస్తులుగా నడిస్తే నా రక్తము మిమ్మలను
పరిశుద్ధులుగా చేస్తుంది. కనుక సమస్త దోషాలలో నుంచి మీరు విడుదల పొందుతారు. కనుక దుర్నీతిలో నుండి, అపవిత్రలో నుండి, అపవిత్రమైన క్రియలలో నుంచి మీకు విడుదల కలుగుస్తున్నదని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏబు గ్రంథం లాస్ట్ వచనాలు 22:21 చూడండి. ఏబు గ్రంధము 22:21 ఆయనతో సహవాసం చేసిన యెడల, ఆయనతో మీరు సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, మీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును, అలాగున మీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును, ఆయన నోటి యొక్క ఉపదేశమును అవలంబించుము, అవలంబించుము. ఆయన మాటలను, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకును, నీ హృదయములో ఉంచుకును. సర్వశక్తిని వైపు, సర్వశక్తిని వైపు తిరిగిన యెడల, నీవు తిరిగిన యెడల గుడారములో నుండి, ఈ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల, దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందెదవు, నీవు అభివృద్ధి పొందెదవు. మట్టిలో నీ బంగారమును, మట్టిలో నీ బంగారమును ఏటి రాళ్లలో ఓపీరను సువర్ణమును, ఏటి రాళ్లలో ఓపీరను సువర్ణమును, ఓపీరను సువర్ణమును పారవేయుము, పారవేయుము. అప్పుడు సర్వశక్తుడు, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను, అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును, ప్రశస్తమైన వెండిగా ఉండును. అప్పుడు సర్వశక్తిని యందు, అప్పుడు నీవు సర్వశక్తిని యందు ఆనందించెదవు, ఆనందించెదవు. దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, ఆయన నీ మనవిని ఆలకించును. నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు, నీవు మొక్కుబళ్ళను చెల్లించెదవు. మరియు మరియు నీవు దేనినైనను, నీవు దేనినైనను యోచన చేయగా, యోచన చేయగా అది నీకు స్థిరపరచబడు, అది నీకు స్థిరపరచబడు. నీ మార్గముల మీద, నీ మార్గముల మీద ప్రకాశించును. నీవు ఏదైనా యోచించిన యెడల దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఎప్పుడు చెప్పండి? ఆయనతో నీవు సహవాసము చేసిన యెడల నీకు సమాధానమును కలుగును, అలాగున నీకు మేలు కలుగును. నీ గుడారములో నుండి, నీ దుర్మార్గత నుండి నీవు ఒప్పుకుని దానిని విడిచిపెట్టుము. నీ హృదయములో ఉన్న దుర్మార్గతను, దుర్మార్గతను విడిచిన యెడల దేవుడు అంటున్నాడు, అపరంజి కన్నా, బంగారము కన్నా దేవుని వలన కలుగు ఫలము ఎంతో మంచిది. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయనకు నీవు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును, నీ మొక్కుబడులు ఆయనకు చెల్లించదవు, మరియు నీవు దేనినైనా యోచించగా అది స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించుచున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా.